నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలి మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికి అందించాలనుకుంటూ ఉన్నానమ్మా బహుశాది ఈ రోజుకి రాసిపెట్టినట్లుంది అంతేగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవచ్చా ఎందుకంటే మనం అలంకరణ కోసం నెమలికలు ఈకలు పెట్టుకుంటూ ఉంటాము తర్వాత కొన్ని రకాల కీటకాలు రాకుండా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం ఈ మధ్య ఎవరు అంటూ ఉన్నారనమాట నెమలి ఈకలు అనేవి అసలు ఇంట్లో ఉంచుకోకూడదు అంటే అన్ని నేనే చెప్పేస్తున్నాను కలహానికి కారణం ఇలాంటివి కూడా నేను విన్నాను అసలు ఎంతవరకు నిజం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం నెమలీకలు పెట్టుకోకూడదు అనేటటువంటిది ఏమిటి పెట్టుకోవచ్చా లేదా అని మీ చేత నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఇదేమిటి అంటే భగవంతుడు కృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురు అనుకుంటాం కదా మనం ఆ గీతని అనుసరిస్తాం అందరం కూడా ఎందుకని మన గీత రాసి పెట్టుకునేది ఆ గీత మీదే ఆధారపడింది లేదా ఆ భగవంతుడు కూడా పెట్టుకుంటారు పెట్టుకుంటాడు నెమలి ఇప్పించమనేటటువంటిది ఉంటుంది కదా ఎక్కడే మరి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం ఏమిదమ్మా మైనరు నెమలే కదా మరి పనికి రాకపోతే దేవి దేవతలు ఎందుకు ఉపయోగిస్తారు తర్వాత నెమలి ఏమిటి అంటే అది సంపర్కం వల్ల బిడ్డల్ని కనదమ్మా మగ నెమలి ఏదైతే ఉందో ఆ మొగలు నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది నాట్యం చేస్తున్నప్పుడు కంట్లో నుంచి నీరు కారు నీరంటే బుటబొటా కారదు రెండు లేక మూడు చుక్కలు ఒక్కొక్కసారి ఒక్క చుక్క కారే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తారు పెద్దలు ఆ నీటిని ఏం చేస్తుందంటే ఆడ నెమలి స్వీకరిస్తుంది స్వీకరించి గర్భం దాలుస్తుంది మరి సంపర్కం లేకుండా ఎలా వృద్ధి చెందుతుంది అని ప్రశ్న వస్తుంది కదా అందుకు ప్రతీకగా ఇవన్నీ కూడా మన పెద్దవాడు చెప్పారు అంటే ఇప్పుడు మనం ఏది కూడా భగవంతుడు మరి కృష్ణ భగవానుడు పెట్టుకున్నాడు కదా బ్రహ్మచర్యానికి ప్రతీకగా అని అంటే ఆయన బ్రహ్మచారి ఏంటి ఆయన ఎనిమిది మంది అష్ట భార్యలు ఉన్నారు వేలాది ఉన్నారు కదా అని అనుమానం వస్తుంది అవును అయితే మనలాగా దేవి దేవతలని మన ఏ విధంగా అయితే సాంసారిక జీవితంలో ఉన్నామో ఆ విధంగా మనం పోల్చుకోకూడదు మనకి వారికి కూడా వ్యత్యాసం ఉంది బ్రహ్మచర్యానికి ప్రతీకగానే కృష్ణ భగవానుడు పెట్టుకుంటాడనమాట ఆ ఆ నెమలి పించము అనేటటువంటి నెమలి ఈకలు చక్కగా పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా తప్పేవి లేదు అది బ్రహ్మచర్యానికి మరి ప్రతీకగా అనుకుంటున్నాము ప్రతి ఇంట్లో పెట్టుకుంటున్నారు మరి అలాంటి అవ అంటే అలానే ఉండే అవకాశం ఉంటుందంటారా ఇంట్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయంటారా అలా ఏముండదు దానికి ఇది ఒక్కదానికే కోసమే కాదమ్మా కేవలం బ్రహ్మచర్యానికే కాదు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి చిన్నప్పుడు పుస్తకాల్లో పెట్టుకోమంటారు ఎందుకు పెట్టుకోమంటారు అది పెట్టుకోవటం వల్ల ఆ లోపల మనకి పురుగులు అన్నీ వస్తాయి కదా చెద పురుగులు లాంటివి ఆ పురుగులు రావు ఒకటి రెండోది మనకి ఏదైనా లోపల ఉంటే ఆ పురుగులు పోయి అన్ని జ్ఞాపకం ఉంటాయి అనమాట జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది చదువు మీద ఝా కలిగిస్తుంది ఆ నెమలి పింఛము నెమలి ఈకలు అనేటటువంటివి అందుకని పుస్తకాల్లో పెట్టుకోండి రా అంటారు అదే కాదు మనకి నరదృష్టి నరఘోష అని కూడా అంటూ ఉంటాం కదా అవును ప్రతి వాళ్ళకి వాడ ఉంటోంది అది చిన్న లేదు పెద్ద లేదు ప్రతి కూడా చెప్పాలంటే పీడిస్తోంది కూడా పాకిట్ లో మనం రకరకాలు పెట్టుకుంటున్నాం చూడండి అంటే కొంతమంది కన్ను దృష్టి గణపతి అని హనుమంతుడని ఎర్ర కొబ్బరికాయ అని అది ఎవరిష్టం రకరకాలు రకరకాలుగా పెట్టుకుంటున్నాం అక్కడ గనక నెమలి కన్ను దింటుంది కదా అది పెట్టుకోవటం వల్ల కన్ను దృష్టి ఉండదు మందు ఈ రకంగా కూడా మనకి ఉపయోగపడుతుంది మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం లేకుండా అదే కాకుండా ఒక ఐదు ఈకలు తీసుకొని మా చిన్నతనంలో చేసేవారు ఐదు ఈకలు తీసుకొని దానికి దారం కట్టేవారు ఇంట్లో పెద్దవాళ్ళు కట్టి దాన్ని ఒక కుచ్చులాగా చేస్తారు చేసి ఏదైనా వీళ్ళకి ఇప్పుడంటే తగ్గింది కానీ ఒకప్పుడు ఏదో గాలి సోకింది ఈ సోకింది ఇలాంటివన్నీ ఎక్కువ వా చిన్నతనంలో అలాంటప్పుడు ఏం చేసేవారు అంటే దాన్ని బట్టి ఇలా నివరేవారు తల మీద తల మీద నివ్వట్టం వెన్ను మీద ఇలా నివ్వటం చేసేవాడు అలా చేయటం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట అది అలా ఇన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అందుకని నిరభ్యంతరంగా చక్కగా పెట్టుకోవచ్చు ఇటువంటి ఇందులో ఇందులో ఎటువంటి సందేహము లేదు సందేహం ఏమీ లేదు నెమలి పింఛ అదే కాదు ఇంకొకటి నేను రోజు చేస్తాను తెలుసా ఏం చేస్తానంటే నెమలి పించాలు చాలా ఖరీదమ్మా ఎందుకంటే చాలా తక్కువగా ఉంటాయి అవి వాటి అవి నెమలి పించాలు కూడా ఏమి తీసుకోవాలంటే పురివిప్పి నాట్యం చేస్తున్నప్పుడు కింద పడతాయి చూసారా వాటిని మాత్రమే తీసుకోవాలి మనం సేకరించాలి కొంతమంది ఖండిస్తారని చెప్తూ ఉంటారు అటువంటి దాన్ని తీసుకోవడం మహా 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 పాపం అటువంటి వాటి జోలి మనం వెళ్ళకూడదు ఇప్పుడు మార్కెట్ లో మరి మనకు తెలియదు కదమ్మా ఏ కనిపిస్తే అవి కొనుక్కుంటాం ఇంకా అందుకనే మనం తీసుకొచ్చుకొని మనకి చేతనైన రీతిలో దాన్ని శుద్ధి చేసుకోవాలి ఏ విధంగా శుద్ధి చేసుకోవటం అంటే కొంచెం ఏదైనా ధూపం వేసుకోవటం కొంచెం అంటే మొత్తం పాలు చెల్లాం అనుకో పాలు పాడైపోతుంది కొంచెం చిలకరిచ్చినట్టుగా చేయటమే ఇప్పుడు ఒక విసినకర లాంటిది మాకు తోడుకోడలు ఎక్కడికో వాళ్ళు టూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు అందరికి తీసుకొచ్చింది అనమాట తీసుకొస్తే ఇప్పుడు చాలా వెళ్ళింది తీసుకొస్తాను అప్పటి నుంచి ఈ రోజు దాకా మేము ఇంట్లో షోడస ఉపచారాలతో పూజ చేస్తాం కదా మా వారు అభిషేకం చేయగానే నేను షోడసోపచార పూజారికి గొడుగునేమో మామూలు గొడుగు చిన్నది ఉంటుంది అది పెడతాము చత్రం అన్నప్పుడు చామరం అన్నప్పుడు ఇదే పెడతాం ఆహా రోజు ఇప్పుడే కాదు నిత్య పూజలోనే కాదు విశేషమైన నైమిత్తిక పూజలు ఉంటాయి కదా అవును ఆ నిత్య పూజ నైమిత్తికాల్లో కూడా ఈ చామరం కింద దీన్ని విసురుతాం అనమాట ముందు పుష్పంతో విసిరిన దీన్ని వాడతాను నేనైతే అమ్మవారికి రోజు చెట్టు చివరగా కొంత ఆ సుగంధి ద్రవ్యం వేసి దీని పెట్టి విసిరే తలుపు వేస్తాను దీనివల్ల అంటే ఏమన్నా ప్రత్యేకంగా ఏదైనా విధానం ఉందమ్మా ఇలా విసరటం అనేది ఇప్పుడు మనకు కూడా విశ్రాంతి భోంచేస్తాం భోంచేసిన తర్వాత ఏం చేస్తాము విశ్రాంతి తీసుకోవాలి స్విచ్ వేసుకుంటాం ఫ్యాన్ వేసుకుంటాం లేకపోతే ఏసీ ఆన్ చేసుకుంటాం మరి వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకోవాలి కదా అందుకని మనం కాస్త మనకు చేతనైన రీతిలో విసరటం అనమాట విసిరటం వల్ల వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది అని భావన ఇంటి గుమ్మ ముందు చెప్పారు ఇంట్లో కూడా ఏ ప్రదేశంలో అయినా ఉంచుకోవచ్చు తూర్పు ఉత్తరం దిక్కులో పెట్టుకున్నట్లయితే కనుక వాళ్ళకి చాలా చాలా మంచి శుభ ఫలితాలు జరుగుతాయి అంటే దా మిగతా పడమట దక్షిణం కంటే కూడా తూర్పు ఉత్తరం ఈ ఎక్కడ పెట్టినా కూడా మంచిదే ఇంకొకటి క్రిమికీట కాదులు కూడా రావు మా బల్లులు ఉంటాయి చూసాను ఆ బల్లులు ఉన్న చోట గోడకి ఇలా స్టిక్ చేయండి దాన్ని చూస్తే దాని వెనక్కి వెళ్ళిపోతాయి వాటికి కన్ను చూసి వెళ్లిపోతాయి వెనక్కి రావు ముందుకి అసలు బల్లి అనేది లోపల కనపడదు మనకి బల్లులు ఉంటే చాలా ప్రమాదం కదా ఎందుకంటే మనం గబుక్కునే ఏమోతా చూసామనుకోండి ఏదమర్చామంటే ఆదమర్చిన సమయంలో ఏ పాలల్లోనూ పడ్డాయి అనుకోమ్మా ప్రమాదం కదా చూడకుండా అది బరువు ఉంటుంది అడుగు వెళ్ళిపోవచ్చు తాగొచ్చు ఎన్నో ప్రమాదాలు జరిగాయి అందుకని ఇలాంటి క్రిమికీట కాదు రాని అమ్మ జంట ఈకల్ని పెట్టుకోవాలా అలాంటి నియమం ఏమన్నా ఉందా లేకపోతే ఒకటి ఉన్నా కూడా మనకి ఎక్కడైనా ఒకటి దొరికినా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా ఇప్పుడు ఒకటే ఉంది ఏం చేయాలి అనే పరిస్థితి ఉండొచ్చు రెండు లేకపోవచ్చు లేకపోతే కనుక ఇట్లా ఐదు దొరకపోవచ్చు ఒకటి విసిరిగిన దొరకపోవచ్చు ఎట్లయినా ఒక్కటైనా సరే పెట్టుకోవచ్చు పడమరలు పెట్టుకోవాలంటే తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అమ్మ మీరు చాలా వివరంగా చెప్పారు ఎట్టి ఏ మనం అసలు నెమలికను పెట్టుకోవటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్తున్నారు కదా అవునమ్మ అయితే ఇంకా కొన్ని సందేహాలు అమ్మ ఎందుకంటే కామెంట్స్ రూపంలో నేను చూస్తూ ఉంటాను బ్రహ్మచర్యానికి సింబల్గా మనం నెమలిక అనుకుంటాం కదా మరి ఒకవేళ అలాంటి నెమలికను మనం ఇంట్లో ఉంచుకుంటే భార్యాభర్తలు కలిసి ఉండరేమో భార్యాభర్తలకు ఇబ్బందులు ఉంటాయేమో సంసారిక జీవితం సాఫీగా జరగదేమో అనేది ఒక అపోహ దీంతోపాటు పెళ్ళి కావాల్సిన వారికి పెళ్ళిళ్ళు జరగవేమో బ్రహ్మచర్యులుగానే మిగిలిపోతారేమో ఇలాంటిది కూడా విన్నానమ్మా దాంట్లోనే చెప్తానమ్మా ఇప్పుడు అది బ్రహ్మచర్య అని పాటిస్తోంది సంపర్కం వల్ల కాదు కానీ సంతతి పెరుగుతోందా లేదా ఏ పెరుగుతోంది ఆ నీటి బొట్టు ద్వారా పెరుగుతోంది ఇప్పుడు మనం కృష్ణ భగవాను చూస్తే ఇప్పుడు దేవీ దేవతలను మనలాగా పోల్చుకోవద్దు వారు చేసేటటువంటిది వేరు మనం చే బ్రహ్మచర్యం అంటే వారు చేసేటటువంటిది వేరు మానవులకు వేరు దేవతలకు వేరు అని చెప్పడానికి ఉదాహరించారు పెద్దలు ఇక్కడ దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి రాధాకృష్ణులు అన్యోన్యంగా లేరా చక్కగా ప్రతిదానికి ప్రతీకగా రాధాకృష్ణుల్ని చెప్పుకుంటాం కదా అవును సీతారాములని పార్వతీ పరమేశ్వరులని రాధాకృష్ణులని మనకి వచ్చేటటువంటిది ఇవే కదా మరి అవును అటువంటిప్పుడు మనకి ఆ సందేహమే అక్కర్లేదు ఇది పెట్టుకోవడం వల్ల బ్రహ్మచారులే ఉండిపోతారేమో అని భయం అక్కర్లేదు ఇంకో సందేహం కూడా కలగచ్చు మీరు అడకపోయినా చెప్తున్నాను ఎందుకంటే మరి వివాహం కాకుండానే మరి వెళ్ళకాల సంతతి కలుగుతుందని అని అనుమానాలు కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు దాని ద్వారా వస్తుంది ఏమన్నా ఇప్పుడు కాలం అలాంటిది అలాంటిది కాబట్టి అలాంటి భయాలు ఏవి పెట్టుకోకర్లేదు దీనివల్ల మనకి ధన వృద్ధి కూడా జరుగుతుంది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ కూడా ఉంటుంది అని చెప్తారమ్మా నిస్సందేహంగా చక్కగా పెట్టుకోండి వేయకున్నా సరే చాలా సంతోషం అమ్మ నమస్తే